ఈరోజు మనం ఈ వీడియోలో అలనాటి ప్రముఖ నటి దివ్య భారతి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్ 80s 90s కిడ్స్ కి దివ్య భారతి అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 2000 లో పుట్టిన వాళ్ళకి మాత్రం దివ్య భారతి అంటే శ్రీదేవి అనేంత కన్ఫ్యూజన్ గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అలనాటి అందాల తార చిన్న వయసులోనే టాప్ హీరోయిన్ గా మారి ఆ తర్వాత హత్యో ఆత్మహత్యో తెలియని రీతిలో చనిపోయిన దివ్య భారతి మర్డర్ మిస్టరీ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దివ్య భారతి 1974 ఫిబ్రవరి 25న ఓం భారతి మిత భారతి దంపతులకు జన్మించింది. ఈమెకి కుణాలని తమ్ముడు కూడా ఉన్నాడు. కానీ ఓం ప్రకాష్ భారతికి ఇంతకు ముందే పెళ్ళై పూనమ్ అనే ఒక కూతురు కూడా ఉంది. అంటే దివ్య భారతి తల్లి ఓం ప్రకాష్ భారతికి రెండవ భార్య అన్నమాట. ఇక కొన్ని రోజుల తర్వాత ఓం ప్రకాష్ దివ్య భారతి తల్లిని పట్టించుకోవటం మానేశాడు. ఇక దీంతో దివ్య భారతి తల్లి మిత తన కూతురుని ఎలాగైనా సరే హీరోయిన్ చేయాలని డిసైడ్ చేసుకుందట. ఇక దివ్య భారతి 1988లో 9వ తరగతి చదువుతూ ఉంది. కానీ ఆ వయసులోనే దివ్య భారతి ఒక హీరోయిన్ కి ఉండవలసిన ఫిజికల్ స్ట్రక్చర్ కూడా కలిగి ఉండటంతో కొంతమంది సినీ విశ్లేషకులు దివ్య భారతి తల్లి ఈమెను చిన్న వయసులోనే హీరోయిన్ చేయాలని హార్మోయిన్ ఇంజెక్షన్స్ వేయించటం వలనే దివ్య భారతి 14 ఏళ్లకే చాలా మెచ్యూర్డ్గా ఒక పరిపూర్ణమైన యువతిలాగా కనిపించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ మెచ్యూరిటీ వలనే దివ్య భారతిని చూసిన సినీ నిర్మాత నందు తులాని అతని సినిమాకి దివ్య భారతిని హీరోయిన్ గా తీసుకున్నాడు. దీంతో దివ్య భారతి ఇక తన చదువుకి గుడ్ బై చెప్పేసింది. అయితే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానన్న ఆనందం దివ్య భారతికి ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే ఏవో కారణాల చేత నందు తులాని దివ్య భారతిని ఆ సినిమా నుండి హీరోయిన్ గా తీసేశారు. అంతేకాకుండా ఆ పాత్రకి సంగీత బిజ్లాణిని తీసుకున్నారట. ఇక ఆ తరువాత బాలీవుడ్ హీరో గోవింద్ సరసన రాధా సంగం సినిమా కోసం సైన్ కూడా చేసింది. ఇక ఆ మూవీ కోసం నెలల తరపడి డాన్స్ మరియు యాక్టింగ్ కోసం కోచింగ్ కూడా తీసుకుంది. అయితే కొన్ని పరిస్థితుల వలన ఆ మూవీ నుండి కూడా దివ్య భారతిని తీసేయటం జరిగింది. ఇక ఆ స్థానంలోకి జూహీ చావ్లాను తీసుకున్నారు. ఇక నన్నెందుకు తీసేశారు అని దివ్య భారతి ఆ సినిమా డైరెక్టర్ కుమార్ని అడుగగా, నువ్వు చిన్నపిల్లల స్వభావం కలిగి ఉంటావు కాబట్టి నువ్వు ఈ క్యారెక్టర్కు సరిపోవు, అందుకే నిన్ను ఈ మూవీ నుండి తీసేస్తున్నానని చెప్పారట. ఎందుకంటే ఫ్రెండ్స్, జీవితం అనేది మనం అనుకున్నట్టుగా సాగదు. అందుకే ఈ జీవితం అనే పరీక్షలో అందరూ విఫలమని అనుకోకూడదు. ఎవరి ప్రశ్నాపత్రం ఎవరి కష్టాలు వారివే అని అనుకోవాలి. ఎందుకంటే దివ్య భారతికి కూడా మొదట్లో కలిగిన ఈ అవమానాలు కష్టాల మూలంగా, అంటే తను సెలెక్ట్ చేసిన ఈ రెండు సినిమాల నుండి హీరోయిన్గా తీసివేయటం వలన చిన్న వయసులోనే డిప్రెషన్కు గురైంది. ఎందుకంటే అలా ఒక సంవత్సరం పాటు దివ్య భారతి డిప్రెషన్కు ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఇక ఆ తరువాత ఆమె బాలీవుడ్ని వదిలి సౌత్ సినిమాలో ట్రై చేసింది. ఎందుకంటే 1990లో సురేష్ ప్రొడక్షన్ వారు బొబ్బిలి రాజా సినిమాకు హీరోయిన్ వెతుకుతున్నారు. ఎందుకంటే డి రామానాయుడు గారికి దివ్య భారతి బాగా నచ్చి బొబ్బిలి రాజా సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఇక ఆ సినిమా 1990లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొంది ది బిగ్గెస్ట్ తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్గా నిలిచింది. ఎందుకంటే ఆ మూవీకి గాను దివ్య భారతికి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక అదే సంవత్సరంలో ఆనంద్ సరసన నీలం పెన్ని అనే తమిళ సినిమాలో కూడా దివ్య భారతి నటించింది. ఇక ఆ తరువాత దివ్య భారతి సౌత్ ఇండియాలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశమే రాలేదు. అలా దివ్య భారతి 1991లో వరుసగా చిరంజీవి మరియు మోహన్ బాబు సరసన యాక్షన్ మరియు కామెడీ చిత్రమైన రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లను అందుకుంది. ఇక ఆ తరువాత ధర్మక్షేత్రం అని బాలకృష్ణతో కలిసి యాక్షన్ సినిమాలో నటించింది. ఇక బాలయ్యతో కూడా నటించిన ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే దివ్య భారతికి సౌత్ ఇండియాలో
ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినా సరే ఆమెను తిరస్కరించిన బాలీవుడ్లో ఆమె ఏంటో చూపించుకోవాలని ఒక పంతం ఉండేది. 1992లో విశ్వాత్మ అనే ఒక హిందీ సినిమాలో సన్నీ డియోల్ పక్కన హీరోయిన్ గా చేయడానికి మన సౌత్ నుండి వచ్చిన 15 సినిమాలను రిజెక్ట్ చేసింది. అలా విశ్వాత్మ సినిమాతో బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసింది. ఇక ఆ సినిమా దివ్యభారతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత 1992లో షోలా ఔర్ శబ్నం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో దివ్యభారతికి బాలీవుడ్ లో కూడా తన కెరీర్ అనేది ఒక మలుపు తిరిగింది. ఎందుకంటే 1992లో ఈమె షారుఖ్ ఖాన్ తో నటించిన దీవానా మూవీకి కాను ఈమెకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది. అలా కేవలం 3 ఏళ్లలోని 21 సినిమాలలో నటించి 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక దివ్యభారతి 1992లో షోలా ఔర్ శబ్నం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మూవీ హీరో గోవింద్ను కలిసేందుకు ఈ మధ్యలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన సాజిద్ నదియావాలా ఆ సినిమా షూటింగ్కి వస్తూ ఉండేవాడు. ఇక ఆ సమయంలోనే దివ్యభారతి సాజిద్ ప్రేమలో పడింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, అంటే దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే ఒక మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు, అంటే అతని చెడు ఆలోచనలే అతని నాశనానికి కారణమవుతాయి. అంటే సాజిద్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న దివ్యభారతి ఆ విషయం ఇంట్లో తెలియకుండానే సాజిద్ కోసం ముస్లిం మతంలోకి మారి తన పేరుని సనమ్ అని కూడా మార్చుకుంది. అంతేకాకుండా సాజిద్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా తన 18వ ఏటే ముస్లిం సాంప్రదాయం ప్రకారం వివాహం కూడా చేసుకుంది. ఇక ఈ విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు ఎంత బాధపడినా సరే ఆమె పట్టించుకోలేదు. కానీ ఈమె పెళ్లి విషయం మాత్రం ఈమె చనిపోయేంత వరకు బయటికి రాలేదు. అందుకు కారణం ఈమె హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో చాలా బిజీగా ఉండేది. అందువల్ల పెళ్లి విషయం తెలిస్తే సినిమా ఛాన్సులు రావని దివ్యభారతి భయపడి ఈ విషయాన్ని తన భర్తతో పాటు రహస్యంగా దాచిపెట్టింది. ఇక అది 1993 ఏప్రిల్ 5. ఇక మరొక గంట గడిస్తే ఆ రోజు తేదీ కూడా మారిపోతుంది. కానీ ఆ రోజు జరిగిన ఒక సంఘటన ముంబైని ఒక్కసారిగా అతలాకుతలం చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే టీనేజ్ సంచలనం, అందాల నటి దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందనే వార్త ముంబైతో పాటు ప్రపంచం నలుమూలల మొత్తం విషాదాన్ని మిగిల్చింది. ఎందుకంటే 19 ఏళ్ల వయసులో మోయలేనంత స్టార్డమ్, అసాధారణమైన భవిష్యత్తు ఉన్న ఒక అమ్మాయి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఖచ్చితంగా ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని చాలామంది భావించారు. ఇక మరికొందరేమో సక్సెస్ కిక్ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందేమోనని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే చనిపోవటానికి కొన్ని గంటల ముందు కూడా దివ్యభారతిని చూసిన వారు ఆమె చాలా సంతోషంగా ఉంది, ఆమెలా ఆమెందుకు ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు దివ్యభారతి చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకొని ఆ రోజు సాయంత్రమే ముంబైకి చేరింది. ఎందుకంటే తన సంపాదనతో తన కన్న వాళ్ళకి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కొనివ్వటానికి షూటింగ్ నుండి ఆమె మధ్యలోనే తిరిగి వచ్చింది. ఇక తన తమ్ముడితో కలిసి ఆ ఫ్లాట్ని చూడటానికి కూడా వెళ్ళింది. ఇక అలా ఆ ఫ్లాట్ కొనుగోలు వ్యవహారాలతో ఆ రోజంతా బిజీగా గడపటంతో మరుసటి రోజు హైదరాబాద్లో డేట్స్ ఇచ్చిన షూటింగ్ను వాయిదా కూడా వేసుకుంది. ఇక హైదరాబాద్ సినీ నిర్మాతలకు ఫోన్ కూడా చేసి తాను బాగా అలసిపోయానని, ఒకరోజు రెస్ట్ తీసుకొని వస్తానని వారికి చెప్పిందట. ఇక దివ్యభారతి ఆ రోజు తన భర్త అయిన సాజిత్తో కలిసి అంధేరిలోని తన అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉండేది. ఇక ఆ రోజు రాత్రి 10 గంటలకు తను నివసిస్తున్న అంధేరిలోని తులసి అపార్ట్మెంట్కు చేరుకుంది. ఇక అప్పటికే ఆమె పని మనిషి అయిన అమృత కూడా ఇంట్లోనే ఉంది. ఎందుకంటే తన చిన్ననాటి నుండి దివ్యభారతి ఆలనాపాలన తన పని మనిషి అయిన అమృతనే చూసుకుంటూ ఉండేది. అందుకే దివ్యభారతి ఇంట్లో మనిషిలాగానే అమృత ఉండేది. ఇక దివ్యభారతి నేను బాగా అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటానని తన గదిలోకి వెళ్ళింది. ఇక తను గదిలోకి వెళ్ళిన కాసేపటికి తన డిజైనర్ నీతు లుల్లా నుండి ఫోన్ వచ్చింది. ఇక తన భర్త శ్యామ్తో కలిసి తులసి అపార్ట్మెంట్కు వస్తున్నట్లుగా
నీతు దివ్యభారతికి చెప్పింది. సరే వారిని రమ్మని దివ్యభారతి కూడా చెప్పింది. ఇక తన ఫ్రెండ్స్ వస్తున్నారని వారి కోసం మద్యం బాటిల్స్ ను కూడా దివ్యభారతి సిద్ధం చేసి పెట్టింది. ఎందుకంటే ఆ రోజు ఆ ముగ్గురు కలిసి ఆమె బెడ్రూమ్ లోనే కాస్త మద్యం కూడా తాగారు. ఇక కొంచెం మద్యం తాగిన తర్వాత దివ్యభారతి లేచి అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది. ఇక వారితో మాట్లాడుతూనే నడుస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. అయితే ఆ అపార్ట్మెంట్ కొత్తగా కట్టడం వలన ఆ బాల్కనీకి సేఫ్టీ గ్రిల్స్ ఇంకా పెట్టలేదు. ఇక మద్యం ఎక్కువ అవటం వలన తూలుతూ నడుస్తూ బాల్కనీలోకి వెళ్ళిన దివ్యభారతి ఒక్కసారిగా అదుపు తప్పి బాల్కనీ నుండి కింద పడింది. అంతే, ఒక్కసారిగా 5 అంతస్తుల నుండి కింద పడి ఒక పెద్ద భారీ శబ్దం వచ్చింది. ఇక ఆ భారీ శబ్దం విని అపార్ట్మెంట్లోని మిగతా వారంతా బయటికి వచ్చారు. ఇక వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారు. రక్తపు మడుగులో మునిగి ఉన్న దివ్యభారతిని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే బ్లడ్ ఎక్కువ పోవటం కూబర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఇప్పటి వరకు దివ్యభారతి మరణం గురించి పోలీస్ రికార్డులో ఉన్న వివరాలు ఇవి. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు దివ్యభారతితో చివరి వరకు ఉన్న నీతులుల్లా ఆమె భర్త శ్యామ్ ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. ఇక ఆమె భర్త సాజిత్ కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. ఇక దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేని ఆమె పని మనిషి అమృత నెల రోజులకే గుండెకి చనిపోయింది. దీంతో దివ్యభారతిది అసలు హత్య లేదా ఆత్మహత్య అనే విషయం లేదా ప్రమాదపు శాతం జరిగిన మరణం అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. కానీ అప్పట్లో ఈ మరణం వెనుక దావుద్ ఇబ్రహీంకి చెందిన డి గ్యాంగ్ ఉందని అనుమానాలు మీడియాలో హల్చల్ చేశాయి. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే దివ్యభారతి భర్త సాజిద్ నదియావాలా ఉద్దేశపూర్వకంగానే దివ్యభారతిని హత్య చేశాడని కూడా ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే అప్పట్లో సాజిద్ నదియావాలా ముంబై పేలుల కేసులో తన పేరు రావటంతో ఆ కేసు నుండి బయటకు రావటానికి ఈ విధంగా చేశాడని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఫ్రెండ్స్, ఆరోపణల సంగతి ఎలా ఉన్నా సరే ముంబై పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు సంపాదించలేకపోయారు. దీంతో 1998లో దివ్యభారతి మర్డర్ కేసుని క్లోజ్ కూడా చేసేశారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా దివ్యభారతి మరణానికి అసలు కారణం ఏమిటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పకుండానే పోలీసులు ఈ కేసు ఫైల్